రణమా పరిణయమా. ప్రేయసిని గెలిచి ఆ విజయలక్ష్మినే నాకు సవతిగా తీసుకురండి. మహేంద్ర, మీ ఈటీవీలో అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం, అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి. మంచి మాట మనిషికో గొప్ప ఆభరణం, మంచి బాట గమ్యానికి సులభతరం, మంచి విద్య ఎదుగుదలకు ప్రయోజకరం, అలాగే ఓ మంచి కుటుంబం జీవితానికి పచ్చతోరణం. అలాంటి మంచి కుటుంబాల కలయికే మనం. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెండు కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ తుమ్మలపల్లి వారి ఫ్యామిలీ. సార్, మిమ్మల్ని ఇక్కడ చూసినట్టుందే. చాలాసార్లు చూశారు. నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏంటంటే మా అన్నయ్య సాయి కుమార్ గారు. 2003లో సాయి కుమార్ గారిది పోలీస్ బంద్ అనే సినిమాతో నేను ఇండస్ట్రీకి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా వచ్చాను. పోలీస్ బంద్, ఎస్ ఎస్. మీ కుటుంబానికి ఆయన ఎంత ముఖ్యుడో, మాకు ఆయన అంత ముఖ్యుడు మా ఇండస్ట్రీకి. సో నిర్మాతగా, ముఖ్యంగా నాకు ఒక స్నేహితుడిగా ఎన్నో మెసేజ్లు పెడుతూ ఉంటారు. చిన్న సినిమా బతకాలని, అందరూ బాగుండాలని, రిలీజ్ డేట్స్ విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సో అందరికీ మంచి జరగాలని కోరుకునే ఓ మంచి మనిషి మన రామ్ సచిన్. గుడ్. ఒకసారి మీ ఫ్యామిలీ ఇంట్రొడ్యూస్ చేసేయండి. మాది బంగారు కుటుంబం అండి. మేము 5 బ్రదర్స్, 3 సిస్టర్స్ అండి. మేము మా 2 అన్నయ్య గారు గోపాలం గారు, ఆయన రావులపాలెం ఉంటారండి. మా ఉదిన్ గారు అండి, ఆవిడ పక్కన. అలాగే మా పెద్ద బ్రదర్ రాలేదు ఇవాళ. మా 3వ బ్రదర్ నాగేశ్వరరావు, ఆయన భీమవరంలో ఉంటారండి. మా పక్కన మా వదిని గారు. అలాగే మా 4వ బ్రదర్ సుబ్బారావు ఇక్కడే ఉన్నారండి. మేనల్ అండి, మా అక్కగారి పెద్ద అబ్బాయి. మా పెద్ద అక్కగారి కోడలు. మా అక్కగారి అమ్మాయి అండి. అమ్మాయి ఈ అబ్బాయి మా అన్నయ్య గారి అల్లుడు. మా అన్నయ్య గారి అమ్మాయి అండి. ఇక మా సిస్టర్ అండి, మా సెకండ్ సిస్టర్. నమస్కారం. ఈ అమ్మాయి మా అన్నయ్య గారి 2 అమ్మాయి అండి. ఓకే. ఇతను మా మేనల్ అండి, మా అక్కగారి అబ్బాయి అండి ఇతను. అలాగే ఈ అమ్మాయి మా కూతురండి. ఈ అమ్మాయి మా మేనల కూతురు, భార్య అండి. ఓకే. ఈ అమ్మాయి మా మేనగోళ్ళ కూతురు, ఇకపోతే నా శ్రీమతి అండి. మేము ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెళ్లిలో కలుగుతామండి. ఈవేళ మీ పుణ్యం ఈటీవీ. అది ఈటీవీ ఉంటేనే మీరున్నా, మేమున్నా, అందరూ ఉన్నాం.
మీ శ్రీవారి గురించి చెప్పండి. చాలా మంచి ఆయన అండి. పర్లేదు, ఏమండి మీరు కళ్ళు చెవులు మూసుకోండి. కొట్టేశారు అవార్డు, వెరీ గుడ్. తెలుస్తోంది ఈ కలయికే మీ మంచితనానికి నిదర్శనం. అట్ ది సేమ్ టైం ఇంకో మంచి కుటుంబం మన కోసం ఎదురు చూస్తోంది. మనం పిలిచేద్దామా? Let's welcome Erram Vari family. Tari chudu dummu jodo mama dunna potula vere jodo. Tari chudu dummu jodo mama dunna potula vere jodo. Kamala poodi kamala poodi katta ninda mama kanne pillala jore jodo. Kamala poodi katta ninda mama kanne pillala jore jodo. Ulugu satta yesina vaada pelaga silaka mukku chinna vaada chakani chokka dakka jodo mama. ఫుల్ జోష్లో ఉన్నారు. వాళ్ళందరికీ హాయ్ చెప్పారా? చెప్పండి ఒకసారి మీ ఫ్యామిలీ. అందరికీ నమస్కారం. నమస్తే. మాది రామాయంపేట, మెదక్ డిస్ట్రిక్ట్. ఇది మా నాన్నగారు, మా అమ్మ అనంతలక్ష్మి, మా పెద్ద సిస్టర్ ఉమారాణి, రెండవ సిస్టర్ శారద మా బావగారు, థర్డ్ సిస్టర్ శోభారాణి బాలేష్, ఫోర్త్ సిస్టర్ జ్యోతిర్మయి శ్రీధర్ వీళ్ళ మేడ్చల్, వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు. లాస్ట్ సిస్టర్ శీలత చైతన్య. సిక్స్ మెంబర్స్. ఓ హిట్లరా. మీ పేరు? నాగరాజు. నాగరాజు, ఓకే గుడ్. మా మిస్సెస్ అవంతి. నమస్తే అండి. మేము పెద్ద ఫ్యామిలీ, నాకు ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు తమ్ముళ్ళు. మా చెల్లి పెళ్ళి గుర్తుకొస్తుంది మిమ్మల్ని చూడగానే. దానికి కారణం ఏంటంటే మేమందరం బ్రదర్స్, ఒకే డ్రెస్ వేసుకున్నాం. ఆ రోజు మద్రాసులో మా బ్రదర్స్తో పాటు మా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం ఒకటే సూట్ అన్నమాట. సో అలాగే ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు మా చెల్లి పెళ్ళి గుర్తుకొచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అన్ని అకేషన్స్కి ఇలాగే వేసుకుంటారా? ఈరోజు స్పెషల్గా వేసుకుంటారా? ఓ గ్రేట్. సో హిట్లర్ అంటున్నారేంటి? రక్షకుడా? అంటే ప్రేమతో పాటు కోపం కూడా ఉంటుందా? అంటే మన ఇద్దరికి చాలా ఉన్నాయి క్వాలిటీస్. చాలా ఉన్నాయండి. సో హిట్లర్ గురించి చెప్పండి. చాలా ప్రేమ చేస్తాడండి. ఎంత ప్రేమనో చెప్పలేము. అసలు మా ఇంటికి రానగానే ఒక హాఫ్ అన్ అవర్ లో ఉండిపోతాడు. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు. ఐ థింక్ దానికి రీజన్ అమ్మాను నాన్న అయి ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అలాగే అక్కడ ఆయన కూడా అంతే. ఆయనది చాలా పెద్ద ఫ్యామిలీ, బంగారు కుటుంబం. అక్క చెల్లెళ్ళతోటి కాదు, మేనకోడలు మేనల్లులతో డ్యాన్సులు చేస్తాడు. సరే, మేనకోడలు అని ఓకే, గోపికలతో ఉన్నారు. ఓకే గోపిక, ఓకే గుడ్ గుడ్. మీ అందరూ కలిసి రావడం, అట్ ది సేమ్ టైం మీ స్ట్రెంగ్తే మీ ఫ్యామిలీ అని తెలిసిపోతుంది. గుడ్. ఓకే, గేమ్లోకి వెళ్దాం. నాలుగు రౌండ్లు ఉంటాయి. సో ఆ నాలుగు రౌండ్లు ఆడడానికి మీలో నుంచి ఓ నలుగురు, మీలో నుంచి ఓ నలుగురు ఇక్కడికి వచ్చేయాలి. మీ పేరు చెప్పమ్మా. నా పేరు తనుజ, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. గుడ్. నా పేరు పూర్ణిమ, హౌస్ వైఫ్. నా పేరు ఆంజనేయ. నా పేరు లక్ష్మీప్రియ, బెంగళూరు. ఓకే గుడ్. నాగరాజు, హిట్లర్ శ్రీమతి గారి పేరు? అవంతి. అవంతి. నా పేరు వినోద్. వినోద్. నా పేరు అమల. గుడ్. అందరూ రెడీ? లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. మూడు ముళ్ళు. ముళ్ళు. ఈ మూడు ముళ్ళు మీలో ఒకరు, మీలో ఒకరు ఆడాలి. టోటల్గా 60,000 గెలుచుకోవచ్చు. అంటే మీరు 30,000 గెలుచుకోవచ్చు, మీరు 30,000 గెలుచుకోవచ్చు. సో ఒక ప్రశ్నకి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పేస్తే 6,000. కానీ మేము ఇచ్చే టైము 6 సెకండ్లు. క్వశ్చన్ని బాగా అర్థం చేసుకుని మూడు ఆన్సర్లు చెప్పి ఈ బజర్ టచ్ చేయాలి. కానీ మీరు బజర్ నొక్కగానే ఎక్కడ ఆగుతుందో ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. క్లియర్?
సో మీలో నుంచి ఎవరు? తనూజ. అమల, అక్కడ అరుపులు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఎక్కువ ఉన్నాయి. రిలాక్స్డ్గా కూల్గా ఫస్ట్ మీతోనే మొదలవుతుంది. ఈ షో స్టార్ట్ అయ్యే ముందు మా పిన్ని గారు ఒక కవిత్వం మన షో మీద చెప్తారంట. మీ పేరు? శ్రీలత అండి. మనం మనం మనం, సాయి కుమార్ గారితో మనం, అమ్మమ్మ తాతయ్యలతో మనం, బంధాలు అనుబంధాలతో మనం, అమ్మా నాన్నలతో మనం, ఆనందాలను ఆస్వాదిద్దాం మనం, అక్కా చెల్లెళ్లతో మనం, ఆడుతూ పాడుతూ మనం, అన్నాదమ్ములతో మనం, ఆత్మీయత అనురాగాలతో మనం, చిట్టి పొట్టి చిన్నారులతో మనం, చిరునవ్వులతో కలిసి ఎంజాయ్ చేద్దాం మనం, రండి కలిసి ఆడదాం మనం, విజయవంతంగా దూసుకుపోదాం మనం, సకుటుంబ సపరివారంగా మనం, కరతాళ ధ్వనులను చేస్తాం మనం. తొందరలో నన్ను తీసి మిమ్మల్ని యాంకర్గా పెట్టేస్తారేమో, అప్పుడు నేను నా కుటుంబంతో వచ్చి అక్కడ కూర్చుంటాను. చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఓకే, సో తనుజ నీతోనేమ్మా. గోధుమ పిండి, మైదా పిండిలతో చేసే ఆహార పదార్థాలు ఏమిటి? పూరి, చపాతి, పరోటా. రైటేనా? రైట్. పూరి, చపాతి, పరోటా. మనం తినడమేనా చేయడం కూడా ఉందా? చేస్తుంటే చూస్తా. క్వశ్చన్ నెంబర్ వన్ మీది. పన్నీర్ తో చేసే వంటల పేర్లు? పన్నీర్ మంచూరియా, పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ రోటీ. అమ్మడో, లెట్స్ డు కుమ్ముడో. పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ ఇంకేం చెప్పారు? పన్నీర్ మంచూరియా, పన్నీర్ రోటీ. ఓకే గుడ్. సో ఐదు మూడు మూడు కొంచెం ఫాస్ట్గా చెప్పగలిగితే ఇంకా. షూర్. యా, క్వశ్చన్ నెంబర్ టూ. వెస్ట్రన్ డ్యాన్సులుగా పిలువబడే మూడు రకాల డ్యాన్సులు చెప్పండి. హిప్ హాప్, సాల్సా, ఫోక్. ఫోక్ వస్తుందా వెస్ట్రన్లో? సాల్సా వాజ్ ఓకే, ఇంకేం చెప్పారు? హిప్ హాప్ ఇస్ ఓకే. సో ట్యాప్ డ్యాన్సు, బ్రేక్ డ్యాన్సు, రాకింగ్. డ్యాన్స్ చేస్తావా? ఏ డ్యాన్స్ ఇష్టం? అలా లేదు, ఏ సాంగ్ అయినా చేస్తా. ఫోక్ ఇష్టమేమో. ఓకే, జస్ట్ మిస్డ్ ఇట్, నో ప్రాబ్లం. ఇంకా మూడు క్వశ్చన్స్ ఉన్నాయి, నో నో వరీస్. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ 5,000లోనే ఉన్నారు మీరు, 3,000 యూ కెన్ పిక్ ఇట్ అప్ నౌ. ష్యూర్. సెకండ్ క్వశ్చన్, తుపాకీ పట్టి విధులు నిర్వహించే మూడు ఉద్యోగాల పేర్లు చెప్పండి. ఆర్మీ, సెక్యూరిటీ, పోలీస్ ఆఫీసర్. తేలి 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 పోయా. రైట్ ఆన్సర్. ఓ ప్రేమ వానలో నమనికి పైకి పైకి తేలిపోయా. ఓకే, లీడ్ తీసుకున్నారు, 7,000కి వచ్చారు ఇంకా, బట్ స్టిల్ యూ హ్యావ్ 3 క్వశ్చన్స్. ఏదైనా ఒక అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు కనిపించే మూడు ప్రశ్నలు ఏమిటి? ఎగ్జిట్, ఓకే, క్యాన్. అదమ్మా, ఒక 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 అప్లికేషన్. కాదమ్మా, ఏదైనా ఒక అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు ప్రధానంగా మనకు కనిపించే మూడు ప్రశ్నలు ఏమిటి? ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో పేరు, తండ్రి పేరు, ఏజ్, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు, జెండర్ అడుగుతారు. ఓకే, నో ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 3, చెడు అలవాట్లు ఏవి? డ్రింకింగ్, స్మోకింగ్, టీజింగ్. గుడ్.
ఓకే 3000. ఎస్, స్మోకింగ్ డ్రింకింగ్ టీజింగ్ ఈజ్ అ బిగ్ క్రైమ్ నౌ. తప్పకుండా అది పెద్ద చెడు అలవాటు. అది అది ముందు అది ఆపేయాలి ఫస్ట్. వీటికంటే చాలా డేంజర్ అది. ఓకే తల్లి, క్వశ్చన్ నెంబర్ 4. ఒక స్కూల్ బ్యాగ్ లో కనిపించే వస్తువులు ఏమిటి? వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, బుక్స్. రైట్. చాలా ఫాస్ట్గా చెప్పింది, కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవరైనా బుక్స్ ముందు చెప్తారు. ఈవిడ వాటర్ బాటిల్, లంచ్ బాక్స్. సో లంచ్ బాక్స్ అమ్మగట్టిస్తుంటారా బాగా? ఏం తీసుకెళ్తావు స్కూల్కి? ప్రైస్ తీసుకెళ్తుంటా. మిగతాది పెన్ను, పెన్సిల్, జామెట్రీ బాక్స్, స్కేల్, ఏ గొడవ లేదు. 4000. అలా ఎక్కడ నువ్వు సాఫ్ట్వేర్? ఒరాకిల్. ఒరాకిల్ ఇక్కడే హైదరాబాద్ శిల్పారామం పక్కన. ఎస్. హైదరాబాద్లో ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి, అందులో ప్రముఖులు కానీ ఆ నాయకుల పేర్లతో ఉన్న 3 యూనివర్సిటీస్ పేర్లు చెప్పండి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అన్నమాచార్య యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ. ₹1000 డిఫరెన్స్. ఈ లాస్ట్ క్వశ్చన్ అయిన తర్వాత ఎవరు గోవిందా చూద్దాం. సో అక్కడ 9, ఇక్కడ 10, బట్ స్టిల్ ఇద్దరు బాగా ఆడుతున్నారు. సో లాస్ట్ క్వశ్చన్, హైదరాబాద్ లో ప్రధాన రైల్వే స్టేషన్స్ పేర్లు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ. ఇప్పుడు కానీ నువ్వు 6000 చెప్పగలిగినా 5000 చెప్పగలిగినా యూ విల్ టేక్ ద లీడ్, ఎందుకంటే 14000. లేదు 4000లో చెప్పారంటే 14000 ఈక్వల్. రెడీ ద ఫైనల్ క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్, ఈ రౌండ్ డిసైడ్ చేసే క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 5, ఐస్ క్రీమ్ రకాలు చెప్పండి. చాక్లెట్, పిస్తా, బాదం. 4000. చాక్లెట్, పిస్తా, బాదం. మీకు ఇష్టమైన చాక్లెట్ ఏంటి మీకు? బెల్జియం డార్క్ చాక్లెట్. ఓహో, సేమ్. అవునా? బాగుంటుంది అది. ఓకే, వెల్ ప్లేడ్. ఇద్దరు ఈక్వల్. 14000. ఓకే, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంట్రెస్టింగ్ గా జరిగింది. సెకండ్ రౌండ్ భార్యాభర్తలు మాత్రమే ఆడాల్సిన రౌండ్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏమండోయ్? ఆడండోయ్, ఆడండోయ్. ఇప్పుడు ఏంటంటే స్కిప్పింగ్ అలవాటు ఉందా బ్రదర్? ఉందండి. ఓకే సరే, మీరిద్దరు రండి చెప్తాను. మీరు ఆవిడ మెళ్ళ వేయండి. ఈజీగా వేసారు పెళ్ళిలో కూడా. మీరు తల తెచ్చుకోండి. మీకు ఈ కలర్ ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడి నుంచి స్కిప్ చేసుకుంటూ ఈ రూట్లో ఇలా ఒకరు వెళ్ళి ఈ రూట్లో వెళ్ళి ఆ బాల్ అందులో వేసి మళ్ళీ పరిగెట్టుకు వచ్చిన తర్వాత మీరు స్కిప్పింగ్ రోప్ ఆవిడకి ఇస్తే ఆవిడ అదే రూట్లో వెళ్ళి అలా మినిమం ఇద్దరు 2-2 వేయాలి. దిస్ ద ప్లేస్ టు స్టార్ట్. ఓకే, సో 2-2, 4. 4 వేసిన తర్వాత ఫైనల్ బాల్ ఎవరైనా మీ మీ ఇద్దరులో డిసైడ్ చేసుకుని 5వ బాల్ వేయాలి. ఓకే, దీనికి టైమింగ్ ఉంటుంది. టోటల్గా 200 ఉంటుంది. 0-50 లోపలికి చేయగలిగితే మీరు 50000 గెలుచుకోవచ్చు. ఒకవేళ 51 నుంచి 100 లోపల చేస్తే 35000 గెలుచుకోవచ్చు. 101 నుంచి 150 లోపల చేస్తే 20000 గెలుచుకోవచ్చు. 151 నుంచి 200 లోపల చేస్తే 10000 గెలుచుకోవచ్చు.
200 పైన చేస్తే వాటర్ బాటిల్ గెలుచుకోవచ్చు. మీరైనా స్టార్ట్. టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్త జాగ్రత్త అండి. క్లియర్గా తీసివ్వనా జాగ్రత్త. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. బాగుందా? చాలా బాగుంది. ఎవరు ఫస్ట్? హిట్లర్. హిట్లరేనా? Time starts now. ఇద్దరు ఫ్యామిలీస్ ఫస్ట్ రౌండ్ 14,000 14,000 ఇప్పుడు 20,000 20,000 ఈక్వల్గా వెళ్తున్నారు. ఏంటో 108 109 సెకండ్లు వెళ్ళండి. 20,000 హ్యాపీ హ్యాపీ. ఎలా ఉంది రౌండ్? చాలా బాగుంది సార్. చాలా బాగుంది. ఇంతకుముందు చేసేవారా? స్కిప్పింగ్ బాగానే చేస్తున్నారు. ఓకే గుడ్. సో 34,000 34,000 జీవితంలో పోరాటం తప్పదు. ఎస్. సో సినిమా పోరాటం చాలా పెద్ద పోరాటం అది. సో ఆయన ఇప్పుడు దగ్గర దగ్గర ఐ థింక్ 93 సినిమాలు నాకు తెలిసి, అంతేగా 93 సినిమాలు తీశారు ఆయన. సత్యనారాయణ గారు
మీరు చెప్పండి, మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఇండస్ట్రీ మీ సపోర్ట్ కానీ. ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ ఒక లేడీ ఉంటుందంటారు కదండి, మా దాంట్లో మా ఫ్యామిలీ అంతా బ్యాక్గ్రౌండ్ ఉన్నా. ఎందుకంటే నేను ఏ వ్యాపారం చేసినా దాంట్లో 100% సక్సెస్ అయ్యాను. కానీ సినిమా వ్యాపారం కూడా ఒకసారి చూద్దాం అని ఉద్దేశంతో ఒకసారి లైఫ్లో ఓ సినిమా రామరాజ్యం వచ్చింది, నన్ను సినిమా తీసి మొత్తం ఆస్తింత పోగొట్టుకున్నాను. వైకుంఠపాడులో కాంగ్రెస్ ఎక్కడికి వస్తామో అక్కడికి వచ్చాం. అప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీ అందరూ తలో చేసి నాకు సపోర్ట్ చేశారు. నేను మళ్ళీ బిజినెస్లో మళ్ళీ బాగా సంపాదించాను. నేను ఫుల్ స్టాండర్ సెటిల్ అయ్యాను లైఫ్లో. నాకు అండాదండ కూడా మా కుటుంబమే. నా బలహం, నా బలం బలహీనత కూడా నా కుటుంబమే. సో ఆ వాసవీదేవి ఆశీర్వాదంతో పాటు ప్రజల అభిమానంతో మీరు సెంచరీ తొందరలోనే కొట్టేయాలి. థ్యాంక్ యూ సార్. హిట్లర్, మన ఫ్యామిలీకి వస్తే సిస్టర్స్ ఆరుగురు, హిట్లర్ గురించి మీ అభిప్రాయం? ఆయన లేకుంటే నా జీవితమే లేదు, ఇక్కడ కూర్చునేదానే కాదు. మా అన్నయ్య దేవునితో సమానం, మాకు దేవుడు ఎక్కడా లేడు, ఇక్కడే ఉన్నాడు. మా అన్నయ్య లేకుంటే మాకు జీవితమే లేదు, మా అన్నయ్యే మా జీవితం. మా అన్నయ్య అంటే మాకందరికి ఎంతో ప్రాణము, అందరినీ ఆదుకుంటాడు మా అందరినీ కూడా. చదువులో కానీ, ఆటల్లో కానీ, దేంట్లో కానీ ఎప్పుడైనా మేము వెనక్కి తగ్గామంటే ఎంకరేజ్మెంట్ చేస్తాడు. బాగా పెంచుకోవడము, ఎంకరేజ్ చేస్తూ ఇలా వెళ్ళాలి, ఇలా చదువుకోవాలి. మాకు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తే డబ్బులకి కొంచెం ఇదిగా ఉండేది, చాలా హెల్ప్ చేశాడు. దగ్గర తీసుకొని మాకు అందరికీ ఆప్యాయంగా ప్రేమగా ఉంటాడు. ఏ చిన్న కష్టం వచ్చినా కానీ దగ్గర తీసుకొని ఎందుకురా నేను ఉన్నాను అని ఆసరాగా ఉంటాడు, అండగా ఉంటాడు. చాలామంది అన్నలు గుర్తుకొస్తున్నారు. అసలు మీకు ఆ కర్తవ్యాన్ని మీరు ఎలాగ, అసలు కారణం ఏంటి, స్ఫూర్తి ఏమిటి, అమ్మా నాన్నల ఎలాగా ఏంటి? మా మమ్మీ డాడీ చాలా మంచివారు, చాలా మంచివారు. వాళ్ళ ప్రేమను చాలా పంచే గుణం వాళ్ళకి, ఎప్పుడు కూడా ఎవరిని ఆశించే గుణం కాదు, వాళ్ళు ఎవరు చేచాపే గుణం కాదు నాకు. వాళ్ళకు నేను పెద్ద అబ్బాయిగా పుట్టాను సార్, తర్వాత అందరం సిస్టర్స్, అంతా సిస్టర్స్ కాబట్టి బాధ్యత చేయాల్సి వచ్చింది. దానికి మా ఆవిడ ప్రోత్సాహం కూడా చాలా ఉంది సార్, చాలా ఇంపార్టెంట్, చాలా ఉంది. ఆమె అప్సెట్ చేయాలి వాస్తవానికి. ఏ కుటుంబానికైనా ఆ తల్లి తండ్రి అన్నది చాలా ముఖ్యం. అంటే ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నీ వస్తాయి. సో నిజంగా మీ ఇద్దరికి అమ్మ, అలాగే మీ పెద్దలకి, సో ప్రపంచంలోని అన్నలందరికీ, నేను కూడా ఉన్నాను అందులో. థర్డ్ రౌండ్, దీని పేరు సూపర్ ఫైవ్. సో ఇప్పుడు మీలో మీరే కరండి. సో ఆయనకి మీరు లక్కీ, ఇప్పుడు మీకెవరు లక్కీ? మా అబ్బాయి ప్రవీణ్. అబ్బాయి రామ్మా, ఇప్పుడు ఏంటంటే ఈ రౌండ్లో టోటల్గా 3 ప్రశ్నలు, 60,000 గెలుచుకోవచ్చు. ఈ రౌండ్లో ఇంకోటి ఏంటంటే పంచడాలు ఉండవు, ఎవరు ఎక్కువ గెలుచుకుంటారో వాళ్ళకే డబ్బులు. నేను క్వశ్చన్ అడగంగానే ఆ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, 10 సెకండ్స్ లోపల మీరు ఆన్సర్లు చెప్పాలి. అది 2, 3, 4, 5 అన్నది మీ వాడు, మీ లక్కీ వాడు డిసైడ్ చేస్తారు. రెడీయా? రెడీ. సరే స్టార్ట్ ప్లేయింగ్ సూపర్. ఐదులో ఆగింది, 5 సమాధానాలు చెప్పాలి. అంటే మీరు చెప్పేస్తారని నమ్మకం అనుకుంటారు. ఓకే, మీ మొదటి ప్రశ్న, అష్టలక్ష్ముల పేర్లు చెప్పండి. 5. ధైర్యం, ధైర్యం. ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, వరలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి. ఏం చెప్పారు చెప్పండి? వరలక్ష్మి. వరలక్ష్మి రాంగు. సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి. వరలక్ష్మి రాంగ్ అయిపోయింది. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి. ధైర్యం తెచ్చుకోవడంలో ధైర్యలక్ష్మి మర్చిపోయాను. ఏం పర్లేదు, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, టిప్పు నాన్న.
అంటే మామూలుగా లక్. సో ఇప్పుడు మూడు సమాధానాలే, ఐదు లేదు. నో టెన్షన్. క్వశ్చన్ నెంబర్ టూ ప్లీజ్. టీచింగ్ ఫీల్డ్ నుంచి సినీ రంగంలోకి వచ్చిన తెలుగు సినీ స్టార్స్. బ్రహ్మానందం, మోహన్ బాబు, ఎంఎస్ నారాయణ. సో సుకుమార్ కూడా మంచి టీచరు, అలాగే జయప్రకాష్ రెడ్డి గారు, అలాగే సాయి కుమార్ గారు కూడా టీచర్గా పనిచేశారు. నేను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ ఒక 6 మంత్స్ టెంపరీగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. ఐ వాజ్ డూయింగ్ మై ఎంఫిల్. ఓకే, మూడు చెప్పారు, నా పేరు చెప్పలేదు కాబట్టి మీరు కానీ సినిమా ఇండస్ట్రీ క్వశ్చన్స్ అయితే చెప్పేస్తున్నారు. బ్రహ్మానందం, ఎంఎస్, అసలక్ష్ములు మాత్రం మర్చిపోయారు. ఓకే గుడ్, సో 20,000 గెలుచుకున్నారు. నాన్న కొంచెం స్పీడ్గా తిప్పు. మూడు. సో మీ ఫైనల్ క్వశ్చన్, ఆల్రెడీ ఒకటి కరెక్ట్గా చెప్పారు, ఒకటి మిస్ అయ్యారు. ఇది చెప్పిన తర్వాత వాళ్ళ లక్ను పరీక్షించాలి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. సంఘ సంస్కర్తలుగా పిలువబడేవారు ఎవరు? వీరేంద్రనాథ్, జండమూరి. సంఘ సంస్కర్తలుగా పిలువబడేవారు ఎవరు? గోవింద, 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 గోవింద. సంఘ సంస్కర్తలు కందుకూరి వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, గిడుగు వెంకటరామూర్తి గారు, చిలకమూర్తి లక్ష్మీ నరసింహం గారు. మూడే కదా కావాలి, చాలు ఇంకా. సో చాలామంది ఉన్నారు సంఘ సంస్కర్తలు. బట్ ఓకే, యూ మిస్డ్ ఇట్. సో మీరు ఒకటి చెప్పారు, సో 20,000 గెలుచుకున్నారు. వాళ్ళు ఒకటి కంటే రెండు ఆన్సర్లు చెప్తే వాళ్ళు గెలిచినట్టు, లేదు వాళ్ళు ఒకటే చెప్తే మిద్దరు టై అయినట్టు, ఆ తర్వాత మళ్ళీ ఆ లక్కీ వీలే డిసైడ్ చేస్తుంది. ఓకే ప్రవీణ్, వచ్చాయి. ఓకే, ఇప్పుడు మీలో నుంచి ఎవరు? వినోద్. వినోద్, నీ లక్కి? శ్రీయ. శ్రీయ రమ్మ. సో బ్రదర్, నీ మూడు ప్రశ్నల్లో రెండు చెప్తే మీరు గెలిచినట్టే, కానీ సమాధానాలు ఆవిడ చేతుల్లో ఉన్నాయి. శ్రీయ తిప్పమ్మా. సో మూడు సమాధానాలు. మొదటి ప్రశ్న, పండగల పేర్లతో వచ్చిన తెలుగు సినిమాల పేర్లు చెప్పండి. హోలీ, సంక్రాంతి, దీపావళి, విజయదశమి, రాఖీ, బతుకమ్మ. ఈసారి నువ్వు 5లో పెట్టినా నో ప్రాబ్లం, అన్నీ చెప్పేస్తున్నాడు ఆయన. సో తిప్పమ్మా. క్వశ్చన్ నెంబర్ టూ ప్లీజ్. భారతదేశంలో ఉన్న టాప్ ధనవంతుల పేర్లు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, రతన్ టాటా. ఇంకోటి. సో టాప్ ధనవంతుల పేర్లు ముఖేష్ చెప్పావు, సో రైట్ ఆన్సర్. అనిల్ లేడు, టాటా చెప్పావు, టాటా కూడా లేరు. సో ముఖేష్ అంబానీ, అజీమ్ ప్రేమ్జీ, హిందూజా ఫ్యామిలీ, లక్ష్మీ మిఠల్, గోడ్రేజ్ ఫ్యామిలీ, శివనాడార్, కుమార్ బిర్లా. సో చాలు, మనకు ముగ్గురు చాలు కాబట్టి ఆ మూడు చెప్పుట అయిపోయేది. బట్ స్టిల్ ఇంకో క్వశ్చన్ ఉంది, అది చెప్పినా కూడా మీరు గెలిచినట్టే. తల్లి తిప్పేమా. టూ టూ ప్లీజ్.
అన్ని మూడేనా? త్రీ లక్కీ నెంబర్ అందుకని. నీకా? ఓ మీ ఫైనల్ క్వశ్చన్ ప్లీజ్. తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాలు కలిగి ఉన్న ప్రాంతాల పేర్లు చెప్పండి. ఆ సిటీస్ హైదరాబాద్, తిరుపతి, రేణుగుంట, విశాఖపట్నం, రాజమండ్రి, కడప. అష్టలక్ష్ములు మీరు చెప్పేసుంటే టై అయ్యేది, బట్ 40,000 హ్యాపీ అక్కడ చెప్పు. థ్యాంక్స్ లక్కీ, అక్కడ లక్కీ. ఒక రిక్వెస్ట్, మా గ్యాంగ్ ఒక మెడ్లీ ప్రాక్టీస్ చేశారు ఈ షో కోసం. యా అనుకుంటే అదరగొట్టారుగా డాన్స్. నేను చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇప్పుడు మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే, ఇక్కడే ప్రొడ్యూసర్ ఉన్నారు,
ఎందుకంటే అది నిర్మాతల ఫ్యామిలీ, అలాగే మీలో ఇంత టాలెంట్ ఉందని ఇప్పుడే తెలిసింది. ముఖ్యంగా ఇద్దరు లాస్ట్ శ్రియా అండ్ వైష్ణవి. మీరు సెంచరీ కొట్టే లోపల అట్లీస్ట్ ఇద్దరు పిల్లలతో అయినా మీ సినిమాలు యాక్ట్ చేయించాలి. డెఫినెట్గా డెఫినెట్గా. సో మీరు 20,000, ఇక్కడ 40,000 కాబట్టి మీరు ఇప్పుడు లీడింగ్ 74,000. ఓకే ఫైనల్ రౌండ్. వాట్ అమ్మా, వాట్ ఇస్ దిస్ బొమ్మ, వాట్ ఇస్ దిస్ బొమ్మ? సో ఇక్కడ ఒక బొమ్మ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ బాక్సుల్లో ఉంది, కానీ ఒరిజినల్ బొమ్మ అక్కడ వస్తుంది. ఒక బొమ్మ మీకోసం ఫ్రీజ్ అవుతుంది ఈ ప్లాట్ఫామ్ మీద, అదే బొమ్మని మళ్ళీ మీరు అమర్చాలి. సో ఎవరు ఫాస్ట్గా చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఏం గెలుచుకుంటారు? ద బంపర్ ప్రైజ్. మీ నలుగురు మారచ్చు, అలాగే మీ నలుగురు కూడా మారచ్చు. ఆడాలంటే మీ నలుగురు కూడా ఆడచ్చు, అది కంపల్సరీ కాదు. మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. మార్చుకుంటున్నారా? ఎవరు వస్తున్నారు? వచ్చేయండి. ఓ మొత్తం టీమే మారిపోయిందా? సో ముందు మీ పోస్టర్ చూసేయండి. సముద్రంలో సోఫా, క్లూస్ చూసుకోండి. చూసుకున్నారా? వచ్చే నలుగురు. టైం స్టార్ట్స్ నౌ. గుడ్, మంచి టైమింగ్లో చేశారు. మీరు 113 సెకండ్స్లో చేస్తే మీకే ఆ వాషింగ్ మిషన్ అండ్ ఏసీ చేసి బజర్ నొక్కాలి. ఓకే ఓకే, క్లియర్? వచ్చే నలుగురు. Your time starts now. Thank you.
ఓకే 34,000 క్యాష్ బంపర్ ప్రైజ్ ఎపిసోడ్ విన్నర్స్ యా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ రండి సో చాలా బాగా ఆడారు క్యాష్ గా మీరు ఎక్కువ గెలుచుకున్నారు 74,000 అలాగే మీ అందరికి ఎస్ ఎలా ఉంది సూపర్ సూపర్ గా ఉంది సార్ ఎన్నో సినిమాలు తీసి ఎన్నో ఫంక్షన్ చేసాం కానీ ఇక్కడున్నంత థ్రిల్ కిక్ కూడా ఏ ఫంక్షన్లో ఉండదు మాకు మా అన్నయ్య సాయి కుమార్ గారి చేతుల మీదుగా మాకు గిఫ్ట్ వచ్చిందంటే ఏదో సినిమా సూపర్ హిట్ అయినట్టు ఫీల్ అవుతాం మేము అలాగే ఆ ఫ్యామిలీ కూడా మేము అభినందిస్తున్నాం హిట్లర్ గారి ఫ్యామిలీ కూడా మాతో పాటు ఇందాక మా అన్నగారు చెప్పినట్టు ఆ అమ్మాయిలు ఇద్దరు కూడా మా నెక్స్ట్ సినిమాలో మంచి వేషం ఇస్తాను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఒకటి మాత్రం నిజం అండి మీరు ఈరోజు అందరి మనసులు గెలుచుకున్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ఈటీవీ ప్రేక్షకులందరూ ఈరోజు హిట్లర్ని గుర్తుపెట్టుకుంటారు ఫ్యామిలీ అంటే ఏంటి ఫ్యామిలీలో ఎలాంటి అనుబంధాలు ఉండాలి ఎలాంటి ఆప్యాయత ఉండాలి అనేది ప్రతి ఎపిసోడ్లో ఇలాగ ఇంకా కొన్ని అనుబంధాలు చూపిస్తే అది భావితరాల వాళ్ళకి చాలా మైలు గుర్తని చెప్పి కోరుకున్నా సార్ నేను చాలా రెండు చాలా 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 మంచి కుటుంబాలు హైలీ టాలెంటెడ్ చాలా టెన్షన్ కూడా పెట్టారు టేక్ ఆఫ్ నుంచి అన్నీ ఈక్వల్గా వెళ్ళి ఫైనల్గా సెకండ్స్లో కొట్టారు బట్ వీళ్ళు బాగా చేశారు వాళ్ళు బాగా చేశారు టోటల్గా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మీరు ఎంజాయ్ చేసి ఉంటారు మళ్ళీ వచ్చేవారం మళ్ళీ ఓ రెండు మంచి కుటుంబాలతో ఎన్నో జ్ఞాపకాలతో అనుబంధాలతో ఆత్మీయతలతో ఆప్యాయతలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం అంతవరకు శుభరాత్రి ETV